వాలంటీర్ల సేవలు మరువలేనివని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు అన్నారు. పార్టీకి బలం చేకూర్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని ఆయన మండల పరిధిలోని వాలంటీర్లను పేరు పేరున అభినందించి సన్మానం చేశారు. జగ్గంపేట మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడారు. వాలంటీర్లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం సరిపోకపోయినా సేవా దృక్పథంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. అనంతరం మండల పరిధిలోని వాలంటీర్లను సన్మానించి సేవా వజ్ర సేవా రత్న అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఓమ్ని బిందు మాధవి రఘురాం, ఎంపీపీ అత్తులూరి నాగబాబు పాల్గొన్నారు. మీరు తప్పుకుని ఆ ఎవరైతే వినవల్ని అవకాశం ఇద్దామనే ఉద్దేశం, అంటే మీరు ఎవరు సంతృప్తిగా లేదా మాట్లాడుతున్నారంటే గౌరవ వేతం అని అనుకున్నాను. మిమ్మల్ని గౌరవిస్తూ ఒక గౌరవ వేతం కింద ఇస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకున్నటువంటి గౌరవం అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరికి కూడా తృప్తిగా లేదు. ఎందుకంటే 50 కుటుంబాలు మీ దగ్గరకు వచ్చి 70 కుటుంబాలు దుర్గాదేవనం మీకు మీ దగ్గరకు వచ్చి పనిచేసుకున్నా తప్ప మా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఆ బాధ మాకు ఉండేది నిజంగానమ్మా తమ్ముళ్ళు అవునా లేకుండా అయితే మీ మీ చదువును బట్టి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి ఆ ఉద్యోగాల్లో మిమ్మల్ని పెట్టాలి అంటే ఒక సెపరేట్గానే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కానీ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఒక మానసృప్తిగానే చెప్పాలి. దీనంతా కూడా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని ఆయన ఇవ్వగలిగినటువంటి 5000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని సాగుతూ ఉన్నాడు. మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఆ విషయం చెప్తామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సీఎం చెప్తారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది సేవా దృక్పథంతో ఒక 70 నుంచి 50 ఇళ్ళని వాళ్ళకి బాధ్యులుగా చేసి సేవ చేయండి అనేటువంటిది సేవా తత్పరంతో వాళ్ళకి బాధ్యత అప్పచెప్పడంతో పాటు గౌరవ వేతనంగానే ఊరికనే వీళ్ళకి బాధ్యత అప్పచెప్పమంటే కరెక్ట్ కాదు కదా. వీళ్ళ వాళ్ళకిలో పాకెట్ మనీ కింద పనిచేస్తామని ఉద్దేశం చాలా మందికి ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి కానీ అంతా బ్యాచ్ సొంత నిరుద్యోగులు మీ అందరికీ కూడా ఏ చిన్న చిన్న ఖర్చులు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో వాస్తవానికి టెన్త్ క్లాస్ బేసిక్ చదువుకున్న వాళ్ళకి అత్యంత పనికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి టెక్నికల్గా అటువంటిది మిమ్మల్ని సహాయపడే కార్యక్రమం కూడా శ్రీకారం జరిగింది ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తాను. మేము శాసనసభ్యులుగా డిస్కషన్ చేసుకుని ఎవరైతే వాలంటీర్ వ్యవస్థతో ఈ వాలంటీర్ వ్యవస్థకి భవిష్యత్తులో చట్టబద్ధత కలగ చేయాలి అనేటువంటి దృక్పథంతో మేమంతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తామమ్మా. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పట్టి కానీ మరొకరు కానీ మరొకరు కానీ అదేవిధంగా జనరల్గా మీ అందరూ కూడా విజయవంతులు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏబిపిఎస్సీ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని గవర్నమెంట్ ఉద్యోగంగా జాయిన్ చేసుకోవాలి అంటే ఒక జీవో ఉండాలి అవునా కదా చెప్పండి. చాలామంది ఇందులో జిఎస్సీ కానీ బీఈడీ కానీ లేకపోతే మరొకటి కానీ మరొకటి కానీ లేదా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసుకున్నారు గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు ఎవరు ఏం చదువుకున్నా దీనికి మీకు సంబంధించినటువంటి ఆ శాఖల్లో ఉద్యోగాల్లో మిమ్మల్ని జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసి మీరు మీ రకంగా తీసుకుంటామని జరుగుతుందని చెప్పేసి
ఒక రకమైనటువంటి ఒక స్క్రిప్ట్ని అప్లై చేయాలి.